అందరు వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు. తిరుగుబాటు ఉందా, కుట్ర ఉందా, కుట్ర వెనకాల ఎవరున్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలనా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రే పొద్దుగాలు ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకి అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈరోజు వాళ్ళని చేసి ఉండొచ్చు, రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా? ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? కాబట్టి దాడులను సహించము, ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను, దాడులను ప్రోత్సహించిన వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్ళను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది.